హాయ్ండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ పైనే కడుపులో బేబీ యొక్క వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది. బేబీ వెయిట్ కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి, బేబీ హెల్దీ బేబీ అని చెప్పొచ్చు. అలా కాకుండా బేబీ వెయిట్ అనేది తక్కువ వెయిట్తో పుట్టిన బేబీస్ని గ్లాస్లో పెట్టడం లాంటివి చేస్తారు. సో ఇది అంత మంచిదైతే కాదు. అయితే ప్రెగ్నెన్సీలో డెలివరీ టయానికి బేబీ వెయిట్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే హెల్తీ బేబీ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దీపమాల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది గర్భవతులు ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ చూసి డిసైడ్ అయిపోతారు. అంటే బేబీ బంప్ పెద్దగా ఉంది అంటే కడుపులో బేబీ వెయిట్ కూడా ఎక్కువగా ఉంది, బేబీ ఎంతో హెల్తీగా ఉంది అని డిసైడ్ అయిపోతారు. అలా కాకుండా బేబీ బంప్ చిన్నగా ఉంటే కడుపులో బేబీ వీక్గా ఉంది, బేబీ వెయిట్ తక్కువగా ఉంది అని చాలామంది గర్భవతులు అయితే అనుకుంటారండి. ఇదైతే పూర్తిగా రాంగ్. మనకి ప్రెగ్నెన్సీలో స్కానింగ్కి వెళ్తాం. స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మనకి స్కాన్ చేసేటప్పుడు ఏంటి అంటే బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది, అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అయితే చెప్తారు. డెలివరీ టయానికి బేబీ వెయిట్ అనేది మినిమం 2.5 kg వెయిట్ అనేది ఉండాలి. అయితే 9th మంత్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే బేబీ యొక్క వెయిట్ అనేది డైలీ అంటే రోజుకి 30 grams ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు మంచిగా హెల్తీ డైట్ అనేది తీసుకోవాలండి. మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మీరు మంచిగా బేబీ వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలాగే బేబీ వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్ అన్నీ కూడా మీరు తీసుకున్నారు అనుకోండి, డెలివరీ డేయానికి మీ బేబీ 3 kg అబోవ్ అయితే ఉంటుంది. సో మీ యొక్క మీరు తీసుకునే ఫుడ్ పైన కడుపులో బేబీ యొక్క వెయిట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి 8th మంత్ 9th మంత్లో బేబీ యొక్క వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మీకు 34 వీక్స్లో స్కాన్ చేసేటప్పుడు బేబీ యొక్క వెయిట్ అనేది 2 kg అయితే తప్పకుండా ఉండాలి. డెలివరీ టయానికి బేబీ యొక్క వెయిట్ అనేది 2.5 kg ఉంటే హెల్దీ బేబీగా చెప్పొచ్చు. బేబీ యొక్క వెయిట్ అనేది 2.5 kg కంటే బిలోగానే పుడితే పుట్టిన బేబీని గ్లాస్లో పెట్టడం చేస్తారు. సో అందుకోసమే మీరు మంచిగా బేబీ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కడుపులో బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని నిన్ననే నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశానండి, చూడండి. చాలా వీడియోస్లో అందుకోసమే చెప్తున్నాను, బేబీ వెయిట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఫుడ్ పైనే బేబీ యొక్క వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మంచిగా హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. ఇంకా 3 kg అబోవ్ బేబీ కనుక పుడితే ఇంకా హెల్దీ బేబీ అండి. ఇంకా తర్వాత అంటే పుట్టిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అలా కాకుండా 3 kg బిలో కనుక బేబీ పుడితే మనం చాలా జాగ్రత్తగానే బేబీని చూసుకోవాలి. అంటే మనకి పట్టుకోవడానికి కూడా చాలా చిన్నగా ఉంటారండి, అందుకోసమే 3 kg కానీ 3.5 kg అనుకోండి పట్టుకోవడానికి. నెక్స్ట్ మనం బేబీ పుట్టిన తర్వాత మసాజ్ అనేది తప్పకుండా చేయాలి. మసాజ్ చేసేటప్పుడు కూడా పట్టుకోవడానికి వీలుగా ఉంటారు. అదే మనకి 2.5 kg బేబీ కనుక పుట్టింది అనుకోండి, అంటే తక్కువ వెయిట్తో పుట్టిన బేబీ ఏంటంటే పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, నలుగు పెట్టడానికి కానీ మసాజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ముందు నుంచే మంచిగా హెల్దీ డైట్ అనేది తీసుకోండి. తీసుకుంటే మీ బేబీ 3 kg లేదా 3.5 kg వరకు కూడా పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.